ఐపీఎల్ 2024లో 61వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్పై చెన్నై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అవుట్ అయిన తీరు వైరల్గా మారింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ జడ్డు భాయ్ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాడు. రన్అవుట్కు ప్రయత్నించిన సమయంలో బంతిని స్టంప్లను తాకకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు నిర్ధారించబడిన తర్వాత ఫీల్డ్ను అడ్డుకునేందుకు జడేజా అనూహ్యంగా అవుట్ అయ్యాడు. 16 ఓవర్లో ఈ నాటకీయ ఘటన జరిగింది. అవేష్ ఖాన్ నుండి థర్డ్ మ్యాన్ వైపు జడేజా షార్ట్ డెలివరీని గ్లైడ్ చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కాల్కు స్పందించని రుతురాజ్ గైక్వాడ్ అతన్ని వెనక్కి పంపాడు. సంజు శాంసన్ త్రోను సేకరించి మరొక ఎండ్లోకి విసిరాడు. దానిని జడేజా వెనక వైపు నుంచి అడ్డుకున్నాడు. కావాలనే రన్అట్ కాకుండా జడ్డు ఇలా చేశాడని రాజస్థాన్ ఎంపైర్ కు అప్పీల్ చేసింది. బంతి ఎక్కడ ఉందో జడేజాకు తెలుసని పేర్కొంటూ థర్డ్ ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఫీల్డ్ను అడ్డుకునేందుకు ఆల్రౌండర్ ను అవుట్ చేశారు. థర్డ్ ఎంపైర్ క్రికెట్ చట్టాల్లోని 37.1 నిబంధన ప్రకారం అవుట్ గా జడేజా ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎందుకంటే బంతి ప్రమాదవశాత్తు తన వీపును తాకిందని, దానిని ఆపడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం కాదని పేర్కొన్నాడు. పెవిలియన్కు చేరే ముందు ఎంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.